సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా ఇందుకూరు మండలం గంగపట్నం గ్రామంలో కోవూరు శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మొట్టమొదట కోవూరు శాసనసభ్యులు రక్తదానం చేయగా వైఎస్ఆర్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట మండల ఇన్ఛార్జ్ శ్రీనివాసుల రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, గొల్లపల్లి విజయ్ కుమార్ యాదవ్, పంబల జనార్దన్ రెడ్డి, మహేష్ రెడ్డి, తుమ్మల ప్రసాద్, గొట్టటి సుబ్రహ్మణ్యం, సనుమూరు సురేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజల మనిషి, ప్రజల కష్టసుఖాలు తెలిసినటువంటి వ్యక్తి, రాష్ట్రం బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తి, రాక్షసుల చేతుల్లో నుంచి రాష్ట్ర ప్రజలను రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చిన్న వయసులోనే పార్టీని స్థాపించి కేంద్రంలో రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి దుష్ట శక్తులతో పోరాడి ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకున్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినం. ఈ రోజు రాష్ట్రమంతటా ప్రతి గ్రామంలో జరుపుకుంటున్నాం. ఇక్కడే కాదు, పక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా జరుపుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరూ కూడా జన్మదినం జరుపుకుంటున్నారు. భగవంతుడు మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి వరం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దీవెనలు, భగవంతుని ఆశీర్వాదం, నాయకులు కార్యకర్తలు అండ బలం, ప్రజల ఆశీర్వాదం అన్నీ కలిపి మన జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్ష. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రతి అడుగు ప్రజల గుండె చప్పుడు. ప్రజల మనసులు తెలుసుకొని, కష్టసుఖాలు తెలుసుకొని, అతి కొద్ది సమయంలోనే పార్టీని స్థాపించి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడుగా రాష్ట్రంలో చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చారు.